హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ వీడియోలో మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ డైలీ లెవెల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ సో మనం టాపిక్ లోకి వెళ్ళే దానికంటే ముందు మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే నా ఛానల్ ఉన్న కంటెంట్ ని చూడండి కంటెంట్ కనుక మీకు నచ్చినట్టు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ మనం నిఫ్టీ ఫిఫ్టీ యొక్క టెక్నికల్ అనలైసిస్ గురించి మనం డిస్కస్ చేద్దాము సో ఇవాళ మనకి మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది మనకి అయ్యింది దాని తర్వాత మార్కెట్ మనకి ఇక్కడ నుంచి అప్సైడ్ వెళ్ళడానికి అయితే ట్రై చేసింది ఫ్రెండ్స్ అంటే మనకి గ్యాప్ ని క్లోజ్ చేయడానికి అయితే మనకి ట్రై చేసింది దాని తర్వాత మళ్ళీ మనకి మార్కెట్ లో మనకి సెల్లింగ్ ప్రెషర్ రావడం వల్ల మళ్ళీ మనకి మార్కెట్ డౌన్ సైడ్ కనేది వచ్చి మనకి లోవర్ లెవెల్స్ లో మనకి మళ్ళీ క్లోజింగ్ అనేది మనకి ఇచ్చింది ఫ్రెండ్స్ సో మనకి ఇన్షియల్ బ్యాలెన్స్ క్యాండిల్ ఏదైతే ఉందో అది మనకి చాలా వైడ్ రేంజ్ క్యాండిల్ అనేది మనకి ఫామ్ అయింది అండ్ ద సేమ్ టైం మనకి ఇన్షియల్ బ్యాలెన్స్ క్యాండిల్ అనేది మనకి బోత్ సైడ్స్ కూడా మనకి బ్రేక్అౌట్ ఇవ్వడానికి అయితే ఇది అసలు ట్రై కూడా చేయలేదు ఫ్రెండ్స్ అండ్ మనకి మార్కెట్ లోవర్ సైడ్ కి మనకి క్లోజింగ్ అనేది ఇచ్చి అండ్ ఏదైతే మనకి ఈ గ్రీన్ కలర్ లైన్ కనిపిస్తుంది డాటెడ్ లైన్ దీన్ని సపోర్ట్ లాగా తీసుకొని మార్కెట్ అనేది అక్కడనే మనకి మూవ్మెంట్ అన్నది మనం తీసుకుంది అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే ఒక ట్యూజింగ్ టాప్ ప్యాటర్న్ మనకి ఫార్మ్ అయింది అంటే మార్కెట్ మనకి లోవర్ లెవెల్స్ నుంచి మనకు కొంచెం రిట్రేస్మెంట్ అన్నది తీసుకొని ట్విజింగ్ టాప్ అనే దానికి ఫార్మ్ అయ్యి దాని తర్వాత మళ్ళీ మనకి బ్రేక్అౌట్ అనేది డౌన్ సైడ్కి వచ్చి దాని తర్వాత మళ్ళీ మనకి రివర్స్ లో మళ్ళీ కీ రివర్సల్ బార్ అనేది ఫామ్ టూ బార్ రివర్సల్ అనేది మనకి ఫామ్ అయ్యి దాని తర్వాత మళ్ళీ మనకి అప్సరికి వచ్చి మనకి క్లోజింగ్ ఇచ్చింది ఫ్రెండ్స్ సో రేపు మార్కెట్ మనం చూసుకుంటే ఒకవేళ ఇన్ కేసు మనకి ఈ నైన్ ట్వంటీ సెవెన్ లెవెల్ కానీ లేదంటే మనకి నైన్ థర్టీ ఫైవ్ లెవెల్ కానీ ఈ టూ లెవెల్స్ ఏవైతున్నాయో మన ఈ లెవెల్స్ అనేది మనకు మంచి రెసిడెన్స్ పాయింట్ లాగా అయితే మనకి యాక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ ఒకవేళ ఇన్ కేసు మార్కెట్ మనకి మనకి ఫ్లాట్ కనుక మనకి ఓపెన్ అయ్యి మనకి అప్సర్ కనుక మనకి వెళ్ళి ఈ లెవెల్స్ మనకి టెస్ట్ చేసుకొని ఈ లెవెల్స్ పైన కనుక మనకి క్లోజింగ్ ఇస్తే మళ్ళీ మనకి టూ హండ్రెడ్ అంటే మనకి సిక్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ నుంచి మనకి సిక్స్టీన్ థౌసండ్ టూ ఫిఫ్టీ లెవెల్స్ వరకు అయితే మనకి అప్సడ్ ర్యాలీ అయితే మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు లేదు మనకి మార్కెట్ ఈ లెవెల్స్ మళ్ళీ మనకి రెస్టెన్స్ లాగా తీసుకొని అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మనకి డౌన్సర్ మనకి వస్తున్నట్టు అయితే మనకి లోవర్ లెవెల్స్ లో మనకి చూసుకుంటే మనకి ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ నైన్టీ వన్ లెవెల్ అనేది మనకి ఫస్ట్ సపోర్ట్ పాయింట్ లాగా అయితే మనకి యాక్ చేస్తుంది ఫ్రెండ్స్ అంటే ఈ లెవెల్ అండ్ ఇది కూడా మనకి బ్రేక్అట్ ఇచ్చినట్టు అయితే మనకి ఇది ఫిఫ్టీన్ థౌసండ్ ఫోర్ ఫార్టీ ఫోర్ లెవెల్ అయితే మనకి నెక్స్ట్ సపోర్ట్ పాయింట్ లాగా అయితే మనకి యాక్ చేస్తుంది అట్ ప్రెసెంట్ మనకి నిఫ్టీ ఫిఫ్టీ అనేది మనకి ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ లో అయితే మనకి మూవ్మెంట్ ఇస్తుంది అంటే ఇది మనకి చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఈ ఫిబురాసీ రిప్లేస్మెంట్స్ ప్రకారం కూడా మనకి ఇది ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ వన్ లెవెల్ ఏదైతే ఉందో ఇది మనకి థర్టీ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ లోవర్ సైడ్ మనకి ఎక్స్టెన్షన్ లాగా అయితే మనకి వచ్చింది ఫ్రెండ్స్ ఇది సో మోస్ట్లీ మనకి అంటే ఫిబురాసీ ప్రొజెక్షన్ ప్రకారం మనకి ఫిఫ్టీ ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ వన్ లెవెల్ అనేది థర్టీ ఎయిట్ పాయింట్ టూ మనకి పర్సెంట్ ప్రొజెక్షన్ అనేది మనకు వస్తుంది సో మోస్ట్ ప్రాబబ్లీ మనకి మార్కెట్ అనేది మనకి ఈ లెవెల్స్ లో మనకి మార్కెట్ హాల్ట్ అయితే మనకి ఇస్తుంది సో వన్స్ మనకి ఈ లెవెల్ కనుక మనకి బ్రేక్అౌట్ ఇచ్చినట్టు అయితే మనకి ఫిఫ్టీన్ థౌసండ్ ఫోర్ ఫార్టీ ఫోర్ లెవెల్ అనేది మనకి నెక్స్ట్ టార్గెట్ అండ్ మనకి ఈ లెవెల్ కూడా మనకి బ్రేక్అౌట్ ఇస్తే నెక్స్ట్ మనకి ఫిఫ్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ లెవెల్స్ వరకు అయితే మనకి డౌన్ సైడ్ పడే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది సో ఇది మనకి నిఫ్టీ ఫిఫ్టీ యొక్క టెక్నికల్ అనాలిసిస్ అండ్ మనకి ఇండివిజువల్ లెవెల్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టు అయితే ఇవాళ మనకి మార్కెట్ ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ త్రీ లెవెల్స్ లో మనకి క్లోజింగ్ అనేది మనకి ఇచ్చింది అది మనకి మార్కెట్ ఒకవేళ రేపు అప్సర్ కనుక మనకి వెళ్ళడానికి మనకి ట్రై చేస్తున్నట్టయితే మనకి ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిటీ టూ లెవెల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ పాయింట్ ఈ లెవెల్ పైన కనుక మనకి మార్కెట్ అట్లీస్ట్ ఒక థర్టీ మినిట్స్ టు వన్ అవర్ కనుక మనకి మార్కెట్ సస్టైన్ అయినట్టయితే మనకి ఫర్దర్ గా ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ ఫార్టీ ఫైవ్ లెవెల్ వరకు కూడా మనకి వెళ్తుంది ఫ్రెండ్స్ అది మనకి ఈ లెవెల్ పైన కూడా మనకి మార్కెట్ క్లోజింగ్ ఇచ్చినట్టు అయితే మనకి ఇంకా ఫర్దర్ గా సిక్స్టీన్ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు కూడా మనకి వెళ్తుంది అని ఈ ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ ఫార్టీ ఫైవ్ లెవెల్ అనేది మనకు మంచి డైలీ టార్గెట్ కింద అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు అండ్ మనకి సిక్స్టీన్ థౌసండ్ ట్వంటీ ఎయిట్ లెవెల్ అనేది మనకు మంచి ఎక్స్ట్రీమ్ టార్గెట్ కింద అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అండ్ మనకి మార్కెట్ ఈ ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ టూ లెవెల్ కానీ లేదంటే మనకి ఫిఫ్టీన్ లెవెల్ ఎయిట్ నైన్టీ ఫోర్ కానీ ఈ రెండింటిలో ఏదో ఒక లెవెల్ ని ఒక రెస్టెన్స్ పాయింట్ లాగా తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ మనకి మార్కెట్ రివర్సల్ అనేది అయ్యి మళ్ళీ మనకి డౌన్ సైడ్కి వస్తున్నట్టు అయితే మనకి ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ ఫార్టీ ఫోర్ లెవెల్ అనేది మనకి ఒక మంచి సపోర్ట్ పాయింట్ లాగా అయితే మనకి యాక్ట్ చేస్తుంది అండ్ మనకి మార్కెట్ ఈ లెవెల్ కింద కనుక మనకి క్లోజింగ్ ఇచ్చి అండ్ మనకి ఇదే లెవెల్ కింద కనుక మనకి అట్లీస్ట్ ఒక థర్టీ మినిట్స్ టు వన్ అవర్ కనుక మనకి మార్కెట్ సస్టైన్ అయినట్టు అయితే మనకి ఇంకా ఫర్దర్ గా ఫిఫ్టీన్ థౌసండ్ సెవెన్ ఎయిటీ ఫైవ్ లెవెల్ లెవెల్ వరకు కూడా మనకు పడుతుంది అండ్ ఒకవేళ మనకి మార్కెట్ ఈ లెవెల్ కింద కనుక మనకి క్లోజింగ్ ఇచ్చినట్టు అయితే మనకి ఫర్దర్ గా ఫిఫ్టీన్ థౌసండ్ సెవెన్ జీరో సెవెన్ లెవెల్ వరకు కూడా మనకి పడుతుంది ఫ్రెండ్స్ అండ్ మనకి ఈ లెవెల్ ఏదైతే ఉందో సెవెన్ జీరో సెవెన్ లెవెల్ ఇది మనకి ఒక ఎక్స్ట్రీమ్ టార్గెట్ కింద అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు అండ్ ఒకవేళ మనకి మార్కెట్ ఈ లెవెల్ పై ఈ లెవెల్ కింద కనుక మనకి క్లోజింగ్ ఇవ్వకపోతే మనకి దీనే ఒక ఫైనల్ టార్గెట్ లాగా అయితే మనకి దీనికి ఒక డైలీ టార్గెట్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు అండ్ మనకి వన్స్ మనకి మార్కెట్ ఈ లెవెల్ కనుక మనకి రీచ్ అయినట్టు మనము ఇక్కడ ప్రాఫిట్స్ అయితే మనం బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మన అందరికి తెలుసు మనకి ఎక్స్ట్రీమ్ టార్గెట్స్ అనేది మనకి మార్కెట్ లో మనకి మంచి మూమెంట్ ఉన్నప్పుడు మాత్రమే మనకి ఈ టార్గెట్స్ అనేది మనకి రీచ్ అనేది అవుతుంది లేకపోతే మనకి డైలీ టార్గెట్స్ మనం ఫైనల్ టార్గెట్స్ లాగా అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు మన ప్రాఫిట్స్ అనేది మనం బుక్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనము బ్యాంక్ నిఫ్టీ ఒక టెక్నికల్ అనాలిసిస్ గురించి మనం డిస్కస్ చేస్తాము సో బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి ఇవాళ ఏదైతే మనకి సపోర్ట్ జోన్ ఉందో ఈ సపోర్ట్ జోన్ ని మనకి విత్ గ్యాప్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ తో మనకి అవుట్ అయితే మనకి ఇచ్చింది మనకి మార్కెట్ డౌన్ సైడ్ అయితే మనకి ఇవాళ క్లోజింగ్ అనేది ఇచ్చింది అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇవాళ మనకి మీడియం లైన్ కూడా మనకి అవుట్ అయితే మనకి చేసింది సో మనకి గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది అయ్యింది దాని తర్వాత మళ్ళీ మనకి మార్కెట్ మార్కెట్ అనేది డౌన్ సైడ్ కి మనకి సస్టైన్ అనేది అయ్యింది సో మనకి లోవర్ లెవెల్స్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఒక టూ బార్ రివర్సల్ ప్యాటర్న్ అనేది మనకి ఫామ్ అయింది అండ్ అట్ ద సేమ్ టైం మార్కెట్ అనేది మళ్ళీ మనకి తిరిగి అప్ సైడ్ రావడానికి అయితే మనకి ట్రై చేస్తుంది సో రేపటి మార్కెట్ లో మనకి థర్టీ త్రీ థౌసండ్ వన్ సిక్స్టీ సిక్స్ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ రెసిడెన్స్ పాయింట్ అంటే మీడియం లైన్ వన్స్ మనకి ఈ లెవెల్ పైన కనుక మనకి మార్కెట్ సస్టైన్ అయితే మనకి ఫర్దర్ గా థర్టీ ఫోర్ థౌసండ్ కానీ లేదంటే మనకి థర్టీ త్రీ థౌసండ్ నైన్ సిక్స్టీ సిక్స్ లెవెల్ వరకు కూడా మనకి అప్సైడ్ వచ్చే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది లేదు మనకి మార్కెట్ ఈ థర్టీ త్రీ థౌసండ్ వన్ సిక్స్టీ సిక్స్ లెవెల్ కనుక మనకి బ్రేక్అౌట్ ఇవ్వకుండా ఇదే లెవెల్ మనకి ఒక మంచి రెసిడెన్స్ పాయింట్ లాగా మనం తీసుకున్నట్టయితే మనకి డౌన్ సైడ్ చూసుకుంటే మనకి థర్టీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లెవెల్స్ అనేది మనకు మంచి సపోర్ట్ పాయింట్ లాగా అయితే మనకి యాక్ చేస్తుంది ఫ్రెండ్స్ సో మనకి డౌన్ సైడ్ టార్గెట్ వస్తారు మనకి థర్టీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ మనకి అప్పర్ సైడ్ మనకి టార్గెట్ చూసుకుంటే ఫస్ట్ టార్గెట్ థర్టీ త్రీ థౌసండ్ వన్ సిక్స్టీ సిక్స్ అండ్ ఈ లెవెల్ పైన కనుక మనకి క్లోజింగ్ ఇచ్చినట్టు అయితే మనకి ఫర్దర్ గా థర్టీ త్రీ థౌసండ్ నైన్ సిక్స్టీ సిక్స్ లెవెల్ వరకు కూడా మనకి వెళ్ళే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది సో మనం ఇప్పుడు ఇండివిజువల్ లెవెల్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే అయితే ఇవాళ మనకి మార్కెట్ థర్టీ త్రీ థౌసండ్ ఎయిట్ సెవెంటీ వన్ లెవెల్ దగ్గర మనకి క్లోజింగ్ అనేది మనకి ఇచ్చింది అండ్ రేపు మనకి మార్కెట్ అప్ సైడ్ కనుక మనకి వెళ్తున్నట్టయితే ఈ థర్టీ టూ థౌసండ్ నైన్ ట్వంటీ ఫైవ్ లెవెల్ అనేది మనకి ఒక మంచి రెసిడెన్స్ పాయింట్ లాగా అయితే మనకి యాక్ట్ చేస్తుంది అంటే ఈ లెవెల్ పైన కనుక మనకి మార్కెట్ క్లోజింగ్ ఇచ్చినట్టు అయితే మనకి ఫర్దర్ గా మనకి థర్టీ త్రీ థౌసండ్ వన్ హండ్రెడ్ లెవెల్ వరకు కూడా మనకి వెళ్తుంది ఫ్రెండ్స్ కానీ మనకి మార్కెట్ ఈ లెవెల్ వరకు మనకి రావాలి అంటే మనకి ఈ లెవెల్ పైన మనకి అట్లీస్ట్ ఒక థర్టీ మినిట్స్ టు వన్ అవర్ అనేది మనకి మార్కెట్ సస్టైన్ అవ్వాలి అప్పుడే మనకి మార్కెట్ థర్టీ త్రీ థౌసండ్ వన్ హండ్రెడ్ లెవెల్ వరకు అనేది మనకి వస్తుంది ఒకవేళ ఇన్ కేసు మనకి మార్కెట్ ఈ లెవెల్ పైన కనుక మనకి క్లోజింగ్ ఇచ్చినట్టు అయితే మనకి ఫర్దర్ గా థర్టీ త్రీ థౌసండ్ త్రీ ట్వంటీ నైన్ లెవెల్స్ వరకు కూడా మనకు వస్తుంది అండ్ మనము ఈ లెవెల్ని మనం ఒక మంచి ఎక్స్ట్రీమ్ టార్గెట్ కింద అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు అండ్ ఈ వన్ హండ్రెడ్ లెవెల్ని మనం ఒక మంచి డైలీ టార్గెట్ కింద అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి మార్కెట్ ఈ లెవెల్ పైన మనకి సస్టైన్ అవ్వకుండా ఇదే ని మనకు ఒక రెసిటెన్స్ పాయింట్ లాగా తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ మనకి డౌన్ సైడ్ కనుక మనకు వస్తున్నట్టు అయితే మనకి థర్టీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ లెవెల్ అనేది మనకు ఒక మంచి సపోర్ట్ పాయింట్ లాగా మనకి యాక్ట్ చేస్తుంది అండ్ మనకి మార్కెట్ ఈ లెవెల్ కింద కనుక మనకి క్లోజింగ్ ఇచ్చి అండ్ ఈ లెవెల్ కింద మనకి అట్లీస్ట్ ఒక థర్టీ మినిట్స్ టు వన్ అవర్ కనుక మనకి మార్కెట్ సస్టైన్ అయినట్టు అయితే మనకి ఫర్దర్గా థర్టీ టూ థౌసండ్ సిక్స్ థర్టీ ఫైవ్ లెవెల్ వరకు కూడా మనకి మార్కెట్లో పడే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది అండ్ మనకి ఈ లెవెల్ అనేది ఒక మంచి డైలీ టార్గెట్ కింద అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఈ లెవెల్ కింద కనుక మనకి మార్కెట్ క్లోజింగ్ ఇచ్చినట్టు అయితే మనకి ఇంకా ఫర్దర్గా థర్టీ టూ థౌసండ్ త్రీ నైంటీ నైన్ లెవెల్ వరకు కూడా మార్కెట్ పడే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ అండ్ మనము ఈ లెవెల్ అనేది మనకు ఒక మంచి ఎక్స్ట్రెండ్ టార్గెట్ కింద అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు అండ్ మనందరికీ తెలుసు మార్కెట్లో మనకి మంచి మూమెంట్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఎక్స్టెన్ టార్గెట్స్ అనేది మనకి రీచ్ అనేది అవుతుంది లేదంటే డైలీ టార్గెట్స్ మనం ఫైనల్ టార్గెట్స్ లాగా అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు అండ్ వన్స్ మనకి ఈ లెవెల్స్ అనేది మనకి రీచ్ అనేది అయితే మనం ఈ ప్రాఫిట్స్ బుక్ చేసుకొని మనం మార్కెట్ లో నుంచి మనం బయటకు అయితే రవా చేసా ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇదోసారి మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ యొక్క టెక్నికల్ అనాలిసిస్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు వీడియోని లైక్ చేయండి అండ్ అట్ ద సేమ్ టైం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి సో దట్ ఏంటంటే మీరు నాలెడ్జ్ ని గెయిన్ చేస్తారు అండ్ అట్ ద సేమ్ టైం మన ఛానల్ కూడా గ్రో అనేది అవుతుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం అంటిల్ దెన్ బై బై జై హింద్